10 కోట్ల మంది గిరిజనుల భవిష్యత్తును తీర్మానించే బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి చర్చలు లేకుండా వాటిని ఆమోదింప చేయడం అత్యంత అప్రజాస్వామ్యానికి చర్య అంటూ అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోరపు సత్యనారాయణ ఆరోపించారు. అటవీ సంరక్షణ చట్టం 1980 సవరిస్తూ చేస్తున్న చట్టాలను వ్యతిరేకిస్తూ నేడు ద్వారకా నగర పౌర గ్రంథాలయంలోని రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడారు. కోట్ల మంది గిరిజనుల భవిష్యత్తు అడవులపైనే ఆధారపడి ఉంటుందని, అడవులను ప్రైవేటీకరణ చేసే విధంగా చట్టాలు చేయడం आदिवासी गिरिजन नष्टदायक आरोप दी प्रभु ఆదివాసి తాలూక 10 కోట్ల మందికి సంబంధ జీవితాలకు సంబంధించిన బిల్ అనేది అక్కడ ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలాంటి 10 కోట్ల జీవితాలకు సంబంధించిన ఆదివాసి సంబంధించిన బిల్లుని ఏ చర్చ లేకుండా ఈనాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అసలు మామూలుగా బిల్లులన్నిటిని కూడా స్టాండింగ్ కమిటీకి పెట్టి వాటిని చర్చలు సమగ్రంగా చర్చించి చేయాలి. కానీ ఈనాడు స్థాయి సంఘానికి పెట్టేసి స్థాయి సంఘానికి కాకుండా ఈ జాయింట్ పార్లమెంటరీ సంఘానికి పెట్టి అందులో వచ్చిన వ్యతిరేకమైన పరిణామాలను కూడా వాటన్నిటి కూడా తొంగలో తొక్కేసి బిల్లు పాస్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇందులో సవరణలో మా పీసా చట్టం కానీ అలాగే అడివక్కుల చట్టాన్ని కూడా పరిగణనలో తీసుకోకుండా మనకి ఆ చట్టాల వల్ల మాకు కొన్ని అవ్యయాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ పెట్టాలన్న గ్రామ సభ తాలూకా ఆమోదం అనేది తెలియజేయాలి. అలాగే దాని ఆమోదం తీసుకొని పని చేయాలి. కానీ దాన్ని పక్కన పెట్టే పరిస్థితులు చేస్తున్నారు. అలాగే అడవిని ఈనాడు ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా చేయలేదు. ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ప్రభుత్వమే చేపట్టి చేయడం అనేది చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ చట్టంలో ప్రకారంగా సవరణలు చేయడం వల్ల ప్రైవేట్ వ్యక్తులకి అలాగే జంతు ప్రదర్శనశాలలకి వేటాడడానికి సఫారీలు అలాగే టూరిజం పేరు చెప్పి అన్నిటినీ కూడా పారిశ్రామిక అంటే పారిశ్రామిక అభివృద్ధి అని పేరు చెప్పి మా ఆదివాసులంతా కూడా పొట్ట కొట్టడానికి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. అదే అడుగు చట్టాల ప్రకారంగా ఇప్పటికే మొత్తం దేశం మొత్తంలో ఉండే అడవి అంతా కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. ఈ పారిశ్రామికవేత్తలందరూ ఆక్రమించేసుకొని బినామీ పేర్లతోటి అన్నిటి పెడుతూ ఆక్రమించుకుంటున్నారు. వాటన్నిటిని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అడవిని పెంచాలంటే అడవికి మీ అంతా కూడా పెంచి ఉద్గార పదార్థాలన్నీ తగ్గాలని అంటే కార్బన రసాయన పదార్థాలు తగ్గాలంటే అడవిని పెంచాలి. అది ఆదివాసీలు అంతా కూడా ఆ పని చేస్తున్నారు. కానీ పారిశ్రామిక ఇచ్చే అని అలాగే సరిహద్దు ప్రాంతాల్లోనూ